ఈరోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణాధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో చెలో సుబ్బారావుపల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తానని గద్దెనెక్కిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బెల్లంపల్లిలోని 9వ వార్డులో భాగమైన సుబ్బారావుపల్లెను తండా కన్నా అధ్వానమైన స్థితికి తీసుకొచ్చారు. కనీసం త్రాగడానికి మంచినీరు లేదు, వార్డు దాటి బయటికి వెళ్దామంటే రోడ్డు మార్గం లేదు. ఓట్ల కోసం వచ్చే వాళ్ళే తప్ప వాళ్ళ పాటలు పట్టించుకునే నాదుడే లేడు. కౌన్సిలర్లు టీఆర్ఎస్, చైర్మన్ టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేక దుర్భర స్థితిలో ఆ వార్డు ప్రజలు విలవలాడుతున్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆ వార్డు ప్రజలకు నీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలి. లేనిడల వార్డు ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయాన్ని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, రేవెల్లి రాజాలింగ పట్టణ ఉపాధ్యక్షులు మేకల రాజశేఖర్, కాసర్ల యాదగిరి, కార్యదర్శి ఈగాండ్ల మహేష్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, పట్టణ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు ఆడపు నాగరాజు, బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మున్సిపాలిటీలో ఉన్నారా? ఆ విషయం అనేది తెలుసా తెలియదా మీకు? భారత్ మాతా కీ, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 9వ వార్డుకు నీరు, రోడ్డు వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బీజేపీ 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 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 బీజేపీ 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 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 బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. 9వ వార్డుకు నీరు, రోడ్డు వెంటనే. 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 రోడ్డు వెంటనే. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 9వ వార్డు అయినటువంటి సుబ్బారావుపల్లెను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సుబ్బారావుపల్లె అనేది గతంలో గ్రామ పంచాయతీలు ఉండే, దీన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది. ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడే ఇక్కడికి రాజకీయ నాయకులు వస్తారే తప్ప ఇక్కడ సమస్యలు తెలుసుకునేందుకు ఎటువంటి నాయకుడు వచ్చిన దాఖలాలు లేవు. మరి ఇక్కడ చూసుకుంటే వీళ్లకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఇటు రోడ్డు దాటుదామంటే రైల్వే ట్రాకు దాటి వస్తే కానీ మెయిన్ రోడ్డుకి ఎక్కలేని పరిస్థితుల్లో ఉంది. మరి రైల్వే ట్రాకు దాటుదామంటే 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు అనారోగ్యాల పాలన పడి హాస్పిటల్ పోదామంటే రైల్వే ట్రాకు దాటకముందే చనిపోతున్నారు. మరి మిషన్ భగీరథ చూసుకుంటే ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ, నీళ్ళు ఇస్తాం, ఇంటికి నల్ల ఇస్తాం, మనిషికి నీళ్ళు ఇస్తాం, బిందె పట్టుకొని ఆడపడుచు కనబడితే నన్ను అవమానించినట్టే అన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు దిక్కు కూడా లేవు, కనుచూపు మేరలు కూడా కానరాత లేదు. మీ వార్డు కౌన్సిలర్ ఉన్నాడు, మీ చైర్మన్ ఉన్నాడు,
మీ ఎమ్మెల్యే ఉన్నారు, మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకటే పార్టీలో అధికారంలో ఉండి కూడా ఈ సుబ్బారావు పల్లెని ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు ఓన్లీ వీళ్ళు ఓట్ల కోసమే మీరు పనికొస్తారా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. మరి భగీరథ నీళ్లు ఎక్కడ లేకపోతే నాకు తెలియపరచు అని అంటున్నాం. ఈరోజు ఇక్కడ మిషన్ భగీరథ నీరు లేదు, నీరు లేక బోరంగి నీళ్లు తాగి అనారోగ్యాల పాలవుతున్నారు వీళ్ళు. వీళ్ళను దృష్టికి ఇట్లా మీరు 15 రోజులలో వీళ్ళకు మంచినీరు ఇట్లా అందించి రోడ్డు సౌకర్యం ఏ విధంగా నిర్మాణం చేస్తారో చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇల్లును ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియదు.